అని చెప్పు శ్యామల గారు. ఇలాంటి అల్లర్లు మా ఇంట్లో అయితే చాలా చాలా కామన్ అండి. అండ్ మగపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ ఇలాంటి అల్లర్లు అన్నీ కూడా కామన్, ఎందుకంటే వీళ్ళు చిన్ని కొన్నయ్యలు కాబట్టి. సో ఈరోజు మనము కృష్ణాష్టమి సందర్భంగా ఆ కృష్ణుడికి చాలా చాలా ఇష్టమైన అటుకులతోటి అటుకుల పొంగలి ఎలా తయారు చేయాలో చూపించేస్తాం మీకు. రెడీ కన్నయ్య, కృష్ణుడికి ఏమిష్టం తెలుసా నీకు? ఏమిష్టం? వెన్న. వెన్న ఇష్టమా? ఇంకా పాయసం. పాయసం, ఎస్, పాయసం, పొంగలి, వెన్న, ఇంకా అటుకులంటే కూడా చాలా చాలా ఇష్టం కృష్ణుడికి. తెలుసా నీకు? ఓకే, ఎందుకు ఇష్టమో ఇవాళ్ళకి చెప్తా, సరేనా? ఇక్కడ నీతో చెప్పాలా, కుటిస్తూరిలో చెప్పాలా, కృష్ణుడికి అటుకులు ఎందుకు ఇష్టమో ఎక్కడ చెప్పాలి? ఇక్కడే చెప్పాలా? ఓకే, సరే, అయితే కూర్చో 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 సరే. కృష్ణుడికి అటుకులు అంటే ఎందుకు ఇష్టం అంటే, కృష్ణుడికి చాలా ఇష్టమైన ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు, అతని పేరు కుచేలుడు. సో ఆ కుచేలుడేమో చాలా భేదవాడు అనమాట, పాపం పూర్. కానీ చిన్నప్పుడు ఇద్దరు కలిసి పెరిగారు, కృష్ణుడు కుచేలుడు. కానీ కృష్ణుడేమో కింగ్ కదా కదా, పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద ఆభరణాలు, మొత్తం అంతా చాలా రిచ్గా ఉండేవాడు కృష్ణుడు. ఆ కృష్ణుడిని చూడ్డానికి కుచేలుడు ఒకసారి వెళ్దామని అనుకున్నాడు. అనుకుని ఏం తీసుకెళ్ళాలి ఫ్రెండ్కి వెళ్ళేటప్పుడు అని ఆలోచించాడు. ఏమున్నాయి తన దగ్గర, మొత్తం అంతా వెతికాడు ఇల్లంతా. పాపం తన దగ్గర ఏమీ లేవు కృష్ణుడికి తీసుకెళ్ళడానికి, డబ్బులు లేవు, గిఫ్ట్ కొనాలన్నా కూడా డబ్బులు కావాలి కదా. సో మరి ఏం తీసుకెళ్లకుండా వెళ్తే బాగుంటుందా? బాగోదు. ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తే అప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్న అటుకులు మాత్రం ఉన్నాయి అంతే, ఎప్పుడో ఒక మూటలో. ఆ అటుకులు పట్టుకుని వెళ్ళాడు. వెళ్తే ఆ మందిరం దగ్గరికి వెళ్ళగానే చాలామంది అలౌ చేయలే కుచేలుండి, తెలుసా, భటులు ఉంటారు కదా ముందు, వాళ్ళు అలౌ చేయలే. నువ్వేంటి, కృష్ణుడి ఫ్రెండ్ ఏంటి? కృష్ణుడి ఫ్రెండ్ ఇప్పుడు కృష్ణుడి ఫ్రెండ్ అంటే కొంచెం ఆ రేంజ్లో ఉంటాడు అనుకుంటారు, కానీ అంత బీదగా ఉంటాడు, అంత పూర్గా ఉంటాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో అందుకని ఎవరు అలౌ చేయలే. నేను నిజంగా కృష్ణుడి ఫ్రెండ్నే అని చెప్పి ఎలాగో అలా చెప్పి మొత్తానికి లోపలికి వెళ్తాడు. వెళ్తే కృష్ణుడు అసలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు తన ఫ్రెండ్ని చూసి, చైల్డ్హుడ్ ఫ్రెండ్ని చూసి. చాలా బాగా వెల్కమ్ చేస్తాడు, కాళ్ళు కడుగుతాడు, సింహాసనం మీద కూర్చోపెడతాడు, అంతా బాగా చేస్తాడు. నా కోసం ఏం తెచ్చావు మిత్రమా అని అడుగుతాడు కృష్ణుడు కుచేలుడిని. అప్పుడు కుచేలుడు కొంచెం ఆలోచిస్తాడు, అయ్యో ఇప్పుడు అటుకులు ఇస్తే ఏమనుకుంటాడో, అయ్యో ఎలా ఎలా ఫీల్ అవుతాడో అనుకుని. కానీ మొత్తానికి తీసి అటుకులు ఇస్తే కృష్ణుడు ఎలా తింటాడు తెలుసా? ఓపెన్ చేసుకుని ఇలా చూసి చక్కగా కలుపుకుని దాన్ని ఎంజాయ్ చేస్తూ, అబ్బా అటుకులా నాకు ఎంత ఇష్టమో అనుకుంటూ తింటాడు, తెలుసా. సో ఏ ఫ్రెండ్ మన కోసం తెచ్చిన ఆ ప్రేమని చూసాడనమాట కృష్ణుడు అందులో. అండ్ అప్పటి నుంచి కృష్ణుడికి అటుకులు అంటే చాలా 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 ఇష్టం. సో మేమైతే ఇప్పుడు అటుకుల పొంగల్ ఎలా తయారు చేయాలో మీకు చూపించేస్తాము. సో ముందు అటుకుల పొంగల్కి ఏంటండి అరాచకం? ఇలా గంతులేసే చిన్ని కృష్ణుని పక్కన కూర్చోబెట్టి కామ్గా వాడి చేతిలో బెల్లం పెట్టి మనం మన పని చేసుకోవాలి. కరెక్ట్. ఈ కప్తో ఒక కప్ అటుకులు తీసుకున్నానండి. ఎక్కడ దొరికావరా స్వామి నూనె? ఏమొద్దు, అది వద్దు. ఇప్పుడు దాకా తినేసాడు, ఇప్పుడు ఇస్తే వద్దు అంటున్నాడు. సరే కామ కూర్చో, అయితే నువ్వే చేద్దు కాని వంట, సరేనా? కూర్చో మరి. ఇవేంటివి? అటుకులు. చెప్పు ఏంటివి అటుకులు? అయితే డైరెక్ట్ పెట్టేసా? కొంచెం అలా పెట్టేది కంటే కొంచెం బాగా వండి పెడదాం. దానికోసం మనం అటుకుల్ని నానబెట్టుకోవాలి. జస్ట్ ఒక కొంచెం వాటర్ వేసి కడిగేసి ఆ వాటర్ని డ్రైన్ చేసేస్తే. ఇక్కడ ఆల్రెడీ వాటర్ ఉంది కదా. చూడు ఇవి తాడి అటుకులు, చూడు ఇలా పట్టుకో. ఈ విషయంలో మాత్రం నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతా అండి. మా వాడు చక్కగా వంట పనులు ఎంత హెల్ప్ చేస్తాడంటే, వంట పని కానీ ఇంటి పని కానీ, యాక్చువల్గా మా మేడ ఎప్పుడైనా లేకపోయినా కూడా నేను పని చేసుకుంటున్నా కూడా చక్కగా హెల్ప్ చేస్తాడు. బొంగారు కొన్నయ్య తా ఇగో ఈ పాలు ఇప్పుడు బాయిల్ అవ్వాలి. బాయిల్ అవ్వడం అంటే ఎలా చెప్పు?
బాయిల్ ఎగ్ను బాయిల్ చేస్తాం కదా. సార్ ఏంటి సార్ అది? ఎగ్ను బాయిల్ చేస్తాం కదా. పాలు ఎలా పొంగుతాయి, ఎలా బాయిల్ అవుతాయి? ఇలా పైకి పొంగుతాయి, బాయిల్ అయినట్టు అప్పటిదాకా వెయిట్ చేయాలి మనం. సరేనా, ఈలోపు బెల్లాన్ని కోరి పెట్టేసుకుందాం. బెల్లాన్ని ఇలా కొంచెం కోరి పెట్టేసుకున్నాము. దీన్ని కొద్దిగా మనం పాకం పట్టుకుందాం. అంటే డైరెక్ట్గా పాలలో వేస్తే ఒక్కోసారి పాలు విరిగిపోతూ ఉంటాయి బెల్లాన్ని డైరెక్ట్గా వేస్తే. సో అందుకని కొంచెం పాకం పట్టి ఆ పాకం వాటర్ని మనం పొంగల్లో వేసుకుందాం. సో అందుకని ముందు పాకం పట్టేద్దాము. ఇషా పోయి మీద పెట్టమ్మా. ఇప్పుడు మనం బెల్లాన్ని పాకం పడతాం, సరేనా? అంటే ఏంటో తెలుసా? తెలుసా? ఇప్పుడు చూడు, ఆన్ చేసి స్టవ్ ఆన్ చేయి. ఇదా బేసిక్గా బద్దకిస్ ఉంటే పిల్లలకి అన్ని పనులు వస్తాయి అన్నమాట. ఆంజీ లెఫ్ట్ టు ద లెఫ్ట్ ప్రెస్ చేసి ఆంజీ. నేను లేనప్పుడు స్టవ్ దగ్గర కనిపించావో. ఇది వేసాయి, వేసే ఆన్ అయింది. 1 కప్ బెల్లం వేసాయి, వేసే. ఇప్పుడు దీంట్లో 1 కప్ వాటర్ పట్టుకో. నేను పట్టుకుంటానా? నువ్వు పట్టుకున్నానా? ఇదిగో పట్టుకో. ఇప్పుడు అది మొత్తం కరగాలి, ఓకేనా? ఈ బెల్లం పాకం పట్టేసుకుని ఆ తర్వాత పాలు పొంగిపోతే పాలు పొంగడం అనుకోండి, వాల్కనో ఎరప్షన్ అనాలి. వాల్కనో ఎరప్షన్ అనాలా? అది పాలు కదా, అది వాల్కనో కాదు కదా. మన దీన్ని వాల్కనో లాగే పొంగిద్ది కదా, అందుకని వాల్కనో ఎరప్షన్ అను. ఏం చెప్పావురా? సరే, ఆ పాలు వాల్కనో ఎరప్షన్ లాగా అయిన తర్వాత అప్పుడు మనము ఆ పొంగలి జస్ట్ 5 మినిట్స్ లో అయిపోతుందండి. ఇషాన్ కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు చెప్పు. కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరా? శ్యామల. చాలా తెలివిగా ఆన్సర్ చేస్తున్నాడు, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మరి కృష్ణ వాళ్ళ నాన్న పేరు ఏంటో? లక్ష్మీ నరసింహారెడ్డి. అబ్బో, ఆహా, అంటే ఇప్పుడు కృష్ణుడు తమరేనా? పెద్ద ప్లానింగ్ ఏ. అసలు కృష్ణుడు గురించి చెప్పబోయే, నీ గురించి కాదు. నా గురించి చెప్పుకుంటా. నేను కృష్ణుడు. నువ్వు కృష్ణుడా? సో పాకం అంతా కరిగిపోయింది మనకి, బెల్లం అంతా మనకి ఎక్కువ పాకం రావకర్లా, జస్ట్ కొంచెం కరిగితే చాలు. అండ్ పాలు కూడా మరిగాయి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన అటుకులు వేసేద్దాం. అటుకులు లాగు ఫస్ట్. ఈ అటుకులు కూడా పాలల్లో కొంచెం సేపు ఉడికితే మెత్తగా అయిపోతాయి కదా, అప్పుడు మనం ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇషాన్ ఎక్కువ కలుపుకమ్మా పైకి కిందకి అట్లాను. తింటావా నువ్వు అటుకులు పొంగలి? ఇష్టమేనా నీకు? ఈ బెల్లం వాటర్ని ఆ అటుకులు పాలు ఉడికిన దాంట్లో వేసేద్దాము. అదంతా కొంచెం దగ్గరకు అవుతూ ఉంటుంది ఉడికి. ఈ లోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. నువ్వు అక్కడ ఓకే డన్. జస్ట్ కొంచెం తీసుకునేసి ఓకే. స్మెల్ చూడు. టేస్ట్ నచ్చింది కానీ స్మెల్ నచ్చదా? ఆహా, కంట్రీలో ఉన్నావు బేట. ఇవ్వు, మిక్స్ ఇట్ సేనా. సి ఇప్పుడు ఇలా ఉంది కదా, చల్లారిన తర్వాత దగ్గరికి అయిపోతుంది, ఎందుకంటే అటుకులు కదా మనం వేసింది. సో ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొంచెం మరిగించి తీసేసామనుకో, చల్లారేసరికి మొత్తం ఇలా పొంగల్లాగా దగ్గరికి అవుతుంది అనమాట. ఓకేనా? జస్ట్ ఒక 5 మినిట్స్ అయిపోయింది. ఇంకా నువ్వే చేసేసావా ఇషాన్ వంట? గుడ్ జాబ్. సో మనం వేసిన అటుకులు ఒకసారి మనం చెక్ చేద్దాము ఉడికేయలేదో. కొంచెం చూస్తే సాఫ్ట్ అయిపోతుంది, సో మెత్తగా అయిపోతాయి అనమాట. ఇట్లా చూడండి, కాలుతుంది యాక్చువల్లీ. ఇలా నొక్కితే బ్రేక్ అయిపోతుంది, చూసారా మొత్తం.
సో ఉడికిపోయినట్టు అనమాట. ఇంకొంచెం సేపు 2 మినిట్స్ నుంచి ఆఫ్ చేసేసుకుందాం. సేమియా పాయసం చేసినప్పుడు మనకి లూజ్గా ఉంటుంది, తర్వాత అయ్యేసరికి ఇలా గట్టిగా అయిపోతుంది కదా, అలా మరీ అంత గట్టిగా అవ్వకుండా ఉండాలి చల్లారినా అంటే. ఇప్పుడు కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే తీసేసుకుంటే బెటర్. సో దీన్ని పొంగల్ అనొచ్చా, పాయసం అనొచ్చా, ఏమైనా అనొచ్చేమో. బెల్లం పొంగలి అంటారు కొన్నూరులో, కొన్నూరులో అటుకుల పాయసం. ఇంకా యా సో సర్వ్ చేసేసుకుందాం. కృష్ణాష్టమి కదా, కృష్ణుల్లో రెడీ చేయవా? కృష్ణుల్లో రెడీ చేయరా నిన్ను? ఏం లేవు మరి మన ఇంట్లో ఇప్పుడు, జ్యువెలరీస్ లేవు, ఏం లేవు. వెళ్ళి తెచ్చుకున్నావు అయితే ఇప్పుడా? మరి ఇప్పుడే. ఓకే, ప్రస్తుతానికి ఈ పొంగల్ తిందాం ప్రస్తుతానికి అయితే. సో తర్వాత దాని తర్వాత కార్ వేసుకుని వెళ్ళి తెచ్చుకుందాం. నేను కూడా చెప్పు. ఓ ఎపిసోడ్ 2 ఓకే, చాప్టర్ 2 అంట. ఓకే ఫైన్, సరే ముందు అయితే టేస్ట్ చేద్దాం. ఓకే చెక్ చేసుకో, కాల్తున్నా చెక్ చేసుకో. థమ్స్ అప్ అయినా? డబుల్ అప్. డబుల్ అప్ అయినా? నేను కూడా తింటాను. నాకు ఇంకా పెట్టు. పెడతాను, ఆగు, కప్పులు పోసిస్తా. వేడిగా ఉంది కదమ్మా, ఒక్క నిమిషం. మొత్తం నీకే నైవేద్యం. సో ఇది ఇవాళ మన కృష్ణాష్టమి స్పెషల్, అంటే కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి అటుకులతో చేసినటువంటి పొంగల్ పాయసం ఇదేనా. సో ఇది ఇవాళ ఎపిసోడ్ అండి. మరి కృష్ణాష్టమి వేడుకల్లో చాప్టర్ 2 కూడా ఉంది, పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. ఏం చెప్పారు శ్యామల గారులో? అంటిల్ దెన్ బై బై, సీ యూ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.